బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి జేసీఐటి యూట్యూబ్ ఛానల్లోని ఒక క్లిప్ పెట్టడం జరిగిందండి యేసు వారు పన్నెండు మంది శిష్యులను ఎందుకు ఎంచుకున్నారు అన్నటువంటి ఒక క్లిప్ పెట్టినప్పుడు ఒక సహోదరుడు కాల్ చేసేసి అన్న మరి పన్నెండు మంది అపోస్తులు పన్నెండు మందే కదా మరి వాటితో పాటుగా అపోస్తులుడుగా మరి పౌలు గారు కూడా పిలువబడ్డారు కదా అలాంటప్పుడు శిష్యులు అపోస్తులుడుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా అంటే పౌలు గారు కూడా వస్తారు కదా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారండి ఇక్కడ శిష్యులుగా ఉన్నటువంటి పన్నెండు మంది వాళ్ళు వేరు అపోస్తులలు వేరు బైబుల్లోని అపోస్తులు అనే మాటకు అర్థం మనకు బాగా తెలియాలి ప్రేమైన వల్ల అపోస్తులుడు అన్నటువంటి మాటకు వివరణగా మరి మరి మీ ముందుకు కొన్ని మాటలను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను అపోస్తులు వేరు మరి శిష్యులు వేరు యేసుప్రభుల వారు తాను శరీరధారిగా భూమి మీదకు వచ్చి భూమి మీద పరలోక సంబంధమైన సంగతులను వినిపించడానికి తనతో పాటు ఆ మహా కార్యక్రమంలోని మరి ఒకప్పుడు భూమి మీద ఉన్నటువంటి పన్నెండు గోత్రాలు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఈ పన్నెండు మంది శిష్యుల ద్వారా ఈ పన్నెండు మంది తనతో తిన్నారు తనతో ఉన్నారు పౌలు అది చేయలేదండి తనతోనే తిరిగారు తను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు తానే స్వయంగా వాళ్ళకి పవర్స్ ఇచ్చి సమాజంలోనికి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వాళ్ళు వేరు అపోస్తులు అన్నటువంటి మాటకు అర్థం వేరు అపోస్తులు అన్నటువంటి మాటకు అర్థం వేరు శిష్యులుగా ఉన్నటువంటి వీళ్ళ మాటకు అర్థం వేరు ఇక్కడ అపోస్తులు వాళ్ళు కూడా పన్నెండు మందిని కూడా అపోస్తులుగా అన్నారు అసలు అపోస్తులుడు అంటే అర్థం ఏంటో ఒక వచనం చూద్దామండి యోహాను సువార్త పదమూడవ అధ్యాయము అసలు అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటి అని జాగ్రత్తగా జాగ్రత్తగా బైబుల్ నుంచి చదివితే యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదమూడు అధ్యాయం పదహారో వచనం చూద్దామండి పదహారో వచనం చూద్దాం అక్కడ ఒక మంచి మాట రాయబడింది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని రాయబడింది మరల చదువుతాను అన్నమాట దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపినవాని కంటే గొప్పవాడు కాడు రెండవ మాటను గనక గమనిస్తే పంపబడినవాడు పంపినవాడు అని ఇద్దరు కనపడుతున్నారండి ఒకవేళ కనుక ఇంట్లోని ఇంట్లో అమ్మవాళ్ళు చెబుతూ ఉంటారు నాన కొట్టుకుపోయి ఏదైనా సరుకులు తీసుకురా అంటే అమ్మేమో పంపించేవాళ్ళు వెళ్ళేటటువంటి బిడ్డలేమో పంపబడినవారు ఇక్కడ పంపబడినవాడు అన్న దగ్గర బైబుల్లో ఒక నంబర్ రాసిందండి చూడండి ఒకసారి పంపబడిన వాడు అన్న దగ్గర నెంబర్ వన్ అని రాసి దానికి కింద అనగా అపోస్తులుడు అని రాయబడింది అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అపోస్టల్ అని అంటాం ఆ మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు పంపబడిన వాడు యేసుప్రభుల వారు ఎంతమందిని పంపారు అసలు అపోస్తులు పన్నెండు మందా పదముగ్గురా లేకపోతే పద్నాలుగా లేకపోతే పదిహేనా ఈ సంఖ్య మనకు తెలియాలంటే రోజుకి కూడా అప్పుడప్పుడు మనం పోస్టర్స్ చూస్తూ ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కూడా అపోస్తులు అని పేరు పెట్టుకోసుకుంటున్నారు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నువ్వేం అపోస్తులుడురా అని కౌంటర్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అపోస్తులు అని వాళ్ళు పిలిపించుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు అట్లా పెట్టుకోవడం తప్ప లేకపోతే వీళ్ళు కౌంటర్ వేయటం వీళ్ళు తప్పు అని చెప్పడం వీళ్ళ తప్ప అని జాగ్రత్తగా కనుక మనం బైబుల్లోని చూస్తే ప్రేమైన వారిలో ఇక్కడ ఒకటి మాత్రం మనకు అర్థమైంది అపోస్తులుడు అని అంటే అర్థమైందంటే పంపబడిన వాడు ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్పనా అసలు ఏసు ప్రభువుల వారు కూడా ఒక అపోస్తులుడు మీకు వండర్ఫుల్ పాయింట్ చెబుతాను ఈరోజు ఆ యేసు ప్రభుల వారు కూడా ఒక అపోస్తులుడు మీకు తెలుసా ఆయన గురించి హెబ్రిలకు రాసినటువంటి పత్రికలోని ఆ చక్కని రెఫరెన్స్ రాయబడిన చూడండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం చూద్దామా మొదటి వచనం నుంచి మొదటి వచనం నుంచి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును అండర్లైన్ దాట్ అపోస్తులుడును నెక్స్ట్ ప్రధాన యాజకుడునైన యేసు మీద ఉంచుడి అని ఉంది మనం లక్ష్యం ఎక్కడ ఉంచాలి అని చెప్పడానికి ముందు రెండు పదాలతో ప్రభువుల వారిని పరిచయం చేస్తూ ఉన్నారండి ఏమంటున్నారు ప్రధాన యాజకుడు అయిన యేసు అని అంటున్నారు రెండో మాట అపోస్తులుడునైనా యేసు అని అంటున్నారు అంటే యేసు ప్రభుల వారు కూడా ఎవరన్నమాట ఆయన కూడా ఒక అపోస్తులుడే యేసు వారు కూడా పోస్తులుడే అపోస్తులుడే అని అనంలోనే ఏదో తక్కువగా అంచనా వేసుకోకుండా అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే అది పంపబడిన వాడు అని అన్నారు ఇంతకు యేసు ప్రభుల వారిని ఎవరు పంపించారు యేసు ప్రభుల వారిని ఎవరు పంపించారు అని అంటే యోహాను సువార్త అనేక సందర్భాల్లో ఉన్నాయి అది మీరు చదువుతూ ఉన్నప్పుడు సువార్త గ్రంథాలలో గనక చదివితే అనేక సందర్భాల్లోనే ఒక్క సందర్భాన్ని మీకు చదివినిపిస్తాను యోహాను సువార్థ మూడో అధ్యాయము వచనం చూపిస్తాను పదిహేడవ వచనంలోనే ఒక మంచి మాట రాయబడింది యేసుప్రభుల వారి గురించి రాయబడింది అనమాట ఇప్పుడు అపోస్తుడు అని అన్నారు కదా యేసుప్రభల వారు ఇప్పుడు అపోస్తులుడు నెంబర్ వన్ మనకు ఒకటి కనప ఒకళ్ళు కనిపిస్తున్నారండి యేసుప్రభుల వారు కూడా ఒక అపోస్తులుడు నెక్స్ట్ అక్కడేం రాయబడింది వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు రక్షణ పొందటానికి ఆయనను లోకంలోనికి పంపించాను అనే మాట ఇక్కడ చెప్తున్నారండి మరలా చదవండి ఆ మాట ఎంత బాగుంది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అని అన్నారండి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు ఆయన లోకములోనికి ఆయన పంపాడు కానీ తీర్పు తీర్చడానికి కాదు అని అన్నారు కనుక ప్రధానమైనటువంటి కారణం అంటే యేసు ప్రభువుల వారిని పరలోకపు తండ్రి పంపించారు పంపించినప్పుడు ఆయన ఇష్టపడ్డారు నేను వెళ్తాను అని ఆయన ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత తనంతా తానుగా తండ్రికి చెప్పి ఇక్కడికి వచ్చారు అందుకోసమే ఇదిగో నన్ను పంపిన నా తండ్రి అనే మాట చాలా చోట్ల ఉంది అంటే ఇక్కడ అపోస్తులలోని ఒక వ్యక్తి కనిపిస్తున్నారు ఆయనే యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారిని ఎవరు పంపించారు అనంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పంపించారు ఇక తర్వాత ప్రభుల వారు కూడా కొంతమందిని ఆయన ఎంచుకున్నారు ఆయనే సుమారుగా పన్నెండు మందిని ఎంచుకున్నారు ఈ పన్నెండు మందిలో ఒకడు తప్పిపోయాడు తప్పిపోయారు తప్పిపోయిన తర్వాత వీళ్ళని లోకంలోనికి వీళ్ళను సమాజంలోనికి పంపిస్తూ ఉన్నారు అందుకోసం ఆయన ఏమంటున్నారు చూడండి మత్స్య సువార్త చివరి అధ్యాయంలోని మంచి మాట రాయబడింది పదకొండు మంది మిగిలిపోయారు పదకొండు మందిలోని మిగిలిపోయిన తర్వాత ఒక వ్యక్తిని రీప్లేస్ చేశారంట ఒక వ్యక్తిని రీప్లేస్ చేసేసారు అతనికి మారుగా ఇంకొక వ్యక్తిని కూడా రీప్లేస్ చేసేసారు అయితే యేసు ప్రభుల వారు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఒక మాట అంటున్నారండి పద్దెనిమిదో వచనం ఇరవై ఎనిమిదో అధ్యాయము మత వార్త మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం పద్దెనిమిదో వచనం అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి అనే మాట ఉందో చూడండి అండి మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఎంతమందికి వెళ్ళి అని అంటున్నారు పదహారు వచనంలో చెబుతున్నారు పదకొండు మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి ఆ పదకొండు మందితో చెబుతున్నటువంటి మాట ఇది ఆ పదకొండు మందితో చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని అంటున్నారండి అంటే శిష్యులనుగా చేయండి అని ఆ పదకొండు మందిని పంపించేశారు కాబట్టి వీళ్ళని కూడా ఏమన్నారు యేసు ప్రభుల వారు వారిని పంపిస్తూ ఉన్నారు పన్నెండు మందిని కదండి ఎంచుకుంది ఆ తరువాత యోధాకి రీప్లేస్మెంట్గా తర్వాత ఆ పోస్తులు చీటీ వేసి ఆ ఇద్దరు గనక ఉంటే ఇద్దరిలో నుంచి ఒక వ్యక్తిని అరిమత్త అయ్యోసేపు అనేటటువంటి ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని కూడా తీసుకొని మొత్తం మీద పన్నెండు మంది అయిపోయారు వీళ్ళందరిని కూడా ఎవరు పంపిస్తున్నారు అని అంటే యేసు వారు పంపిస్తున్నారు పంపించేది యేసుప్రభుల వారు పంపబడిన వారు ఆ పన్నెండు మంది శిష్యులు మరలా పంపించేది యేసు ప్రభుల వారు యేసు వారిని ఎవరు పంపించారు పరలోకమందున తండ్రి పంపించారు పంపబడిన వారు యేసుప్రభుల వారు పంపించింది పరలోకపు తండ్రి పంపబడిన వారు యేసుప్రభుల వారు కాబట్టి ఆ సందర్భంలో యేసుప్రభులు వారిని అపోస్తులుగా అపోస్తులుడుగా ఎంచడం జరిగింది ఇప్పుడు యేసుప్రభుల వారే తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు తన దగ్గర తన దగ్గర శిష్యరేఖం చేసి తన దగ్గర కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ మూడున్నర సంవత్సరాలతో తనతో ఉన్నటువంటి వారిని సమాజంలోనికి పంపిస్తున్నారు ఆయన పంపిస్తున్నారు వీళ్ళు పంపబడ్డారు కాబట్టి వీళ్ళని కూడా అపోస్తులు అని అనవచ్చండి ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు అని అంటే మనకు మొత్తం మీద ఇప్పటికే పదముగ్గురయ్యారు వీళ్ళు పన్నెండు మంది వీళ్ళు ఏసుప్రభలు వారు పదముగ్గురయ్యారు ఇక యేసుప్రభుల వారు పరలోకానికి కొనిపోబడిన తర్వాత సంఘం ప్రారంభమైంది సంఘాన్ని హింస కలుగుతూ ఉంది సంఘాన్ని హింసించే వ్యక్తిగా సౌలు అనేటటువంటి ఒక యవ్వనస్తుడు బయలుదేరాడు ఆ రోజు ధర్మశాస్త్రం మీద విపరీతమైనటువంటి దేవుని మీద విపరీతమైనటువంటి భక్తితోని మరి సంఘాన్ని ఆ బాధ పెడుతున్నట్టుగా ఉంది అలా బాధ పెడుతూ ఉన్నప్పుడు ప్రేమైన వారులారా అతను ధమస్కు అనేటటువంటి ప్లేస్కి వెళ్ళారు మీకు తెలిసినటువంటి సంగతులు కాబట్టి నేను వీటి గురించి ఎక్కువగా చెప్పను దమస్కు అనేటటువంటి ఎక్కడో ఎక్కడ యోదయ గలిలయ సమరయ అని నాలుగు మూడు భాగాలు ఉన్నాయండి యోదయ గలిలయ సమరయ అని ఉంది ఇక్కడ యోదయాలోని ఎరుసులేం ఉంది ఎరుసులేంలో ప్రధాన యాజకుడు అనేవాళ్ళు ఉంటారు ఈ ప్రధాన యాజకుడికి పోయి చెప్పాడు అయ్యా మనం నమ్ముతున్నటువంటి ధర్మశాస్త్రానికి మోస ధర్మశాస్త్రానికి భిన్నంగా మనం నమ్ముతున్నటువంటి దేవుడికి భిన్నంగా ఒక కొత్త బోధ సమాజంలోనికి వచ్చేసింది అదే యేసు అంట ఎవరు అని కాబట్టి ఆ మార్గమందు ఉన్నవారిని నేను పట్టుకొని మీ దగ్గరకు తీసుకొస్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని అనగానే ఆ పర్మిషన్ ఇచ్చి అప్పుడు బయలుదేరాడండి ఇతను ఎక్కడికి బయలుదేరాడు అంటే సుమారుగా మూడు దేశాలు దాటి నాలుగో దేశం సిరియా దేశంలోని ధమస్కు అనేటటువంటి ఒక సిటీలోనికి బయలుదేరి ఆ సిటీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళన పట్టకరాటం కోసం బయలుదేరాడు బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలో యేసు ప్రభుల వారు ఒక వెలుగు అతనికి కనిపించి ఒక మంచి మాట అంటుంది చూడండి అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం ప్రేమేణ వారు మూడవ వచనం అతడు ప్రయాణము చేయొచ్చు సౌలు గారి గురించి ఇంకా పేరు మార్చలేదు సౌలు అప్పటికి అతని పేరు సౌలు అతడు ప్రయాణము చేయచ్చు దమస్కు దగ్గరకు వచ్చి డమస్కస్ ఎప్పటికీ ఉందండి ఎప్పటికీ కూడా సిరియా దేశంలో ఎప్పటికీ బాంబులు మోత మోగిపోతుంది ఎప్పటికీ కూడా ఈ దమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేలను పడి సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ఏవి చూడలేదు ఒక వెలుగు కనపడింది ఒక మాట వినపడుతుంది ఒక వెలుగు కనపడింది ఒక మాట వినపడుతుంది ఏమంటే అప్పుడు ప్రభువ నీవెవడం అతను అతన్ని అడగగా ఆయన నేను నీవు హింసించుతున్న యేసును నీవు హింసించుతున్న యేసును ఇది ఇప్పటి వరకు కూడా నీ లైఫ్కి అర్థం తెలియలేదు ఇప్పటి నుండి నేను నీకు ఒక పని అప్పగిస్తూ ఉన్నాను ఆ పనిని మెత్తము నువ్వు వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఒక మంచి మాట అంటున్నారండి చూడండి ఏమంటున్నారు నీవు పట్టణంలోనికి వెళ్ళుము లేచి నీవు పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడును అని అన్నారండి కాబట్టి అక్కడ నుండి అతని కళ్ళు చూపు పోయింది అతడు దమస్క్ సిటీలోనికి వెళ్ళిపోయాడు ఆ సిటీలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఇంట్లోకి ఉన్నాడు తర్వాత అదే సిటీలో ఉన్నటువంటి అననయ్య అనేటటువంటి యేసు ప్రభు నమ్మినటువంటి ఒక భక్తుడి దగ్గరికి వచ్చి ప్రభువుల వారు చెబుతున్నారు అననయ్య మరి అక్కడ సౌలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతనికి ఆల్రెడీ ఇప్పటికీ ఒక దర్శనం చూపించేసాను నేను నువ్వు ఆల్రెడీ నువ్వు వెళ్ళి చేతులు పెడుతున్నట్టుగా నేను అతనికి దర్శనం చూపించేశాను నువ్వు బయలుదేరు అని అనగానే అతను చెప్పాడు ప్రభావ మరి అతను చాలా దుర్మార్గుడు ఆల్రెడీ మన వాళ్ళని చాలామందిని చంపేసేసాడు ఇప్పటికీ మన మధ్యలోకి వచ్చినటువంటి మనల్ని కూడా మన వాళ్ళందరిని చంపడానికి ఇక్కడికి వచ్చేసాడు ప్రభావ మరి మీకు తెలుసో తెలియదు అని అన్నాడు అంటే బాబు నాకు అంతా తెలుసు నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అని ఒక మంచి మాట అంటున్నారండి చూడండి యేసు ప్రభుల వారు అననేతోని సవులు గురించి అన్న అంటే తర్వాత కాలంలో పౌలుగా పేరు పెట్టబడినటువంటి అతని గురించి చెబుతున్నారండి ఏమంటున్నారు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం ప్రేమేనా పదిహేనో వచనం అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఏమండి వండర్ఫుల్ కదండి అక్కడ నువ్వు వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమై ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ పౌలు పౌలు అనబడిన ఈ సౌలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి రాజుల దగ్గరికి వెళ్ళాలి అధిపతుల దగ్గరికి వెళ్ళాలి తర్వాత ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళాలి యేసు ప్రభు నామాన్ని పరిచయం చేయాలి అంటే ఎవరు పంపిస్తున్నారు ప్రభుల వారి ఇతని కూడా పంపిస్తూ ఉన్నారు యేసు ప్రభుల వారి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ పంపించేది యేసుప్రభుల వారు పంపబడినవారు పంపబడిన వాడు ఈ పౌలు కాబట్టి పంపబడిన వాడు అని అనగా ఆ పోస్తులుడు కాబట్టి ఇప్పుడు ఆ పోస్తులలో యేసుప్రభుల వారు ఉన్నారు ఆ పోస్తులలోని పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పోస్తులలోని ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు అతనే పౌలు ఈ పౌలు అందుకోసమే తన పత్రికలలో ఎక్కడ చూసినా కూడా ఒక మాట ఉపయోగిస్తుంటాడండి పత్రిక చూడండి ఒకసారి పత్రిక గురించి హెడ్డింగ్లోనే రాస్తే ఉంటుంది అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక అని ఉంటుందండి అపోస్తులుడు అని అంటే యశుప్రభువు వలన పంపబడినవాడు ఈ పౌలు కూడా తిమోతిని పంపించేశాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దాని మీనింగ్ వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ అపోస్తులుడు అంటే పంపబడిన వాడు అని అర్థం అందుకే రోమపత్రిక మొదటి అధ్యాయంలోనే ఒక మంచి మాట ఉంది చూడండి ఏసుక్రీస్తు మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను మొదటి అధ్యాయము మొదటి వచనం రోమపత్రిక మీరు ఏ పౌలు గారు రాసిన ఏ పత్రిక చూసినా కూడా ఇలాంటి మాటలతోనే ప్రారంభం అవుతూ ఉంటుంది ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడు అని అందండి అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడు అనే మాట అంటే ఆ పోస్తులు అంటే పంపబడిన వాడు ప్రభువు నన్ను పంపించేశాడు తన పనిలోని ఆయన ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నాకు ఐ డోంట్ కేర్ నేను ఆయన నన్ను పిలిచాడు ఆయన నన్ను పంపించాడు ఆయన పంపించినటువంటి ఆ పనిని పూర్తి చేయటం కోసమే నేను వచ్చేసాను అన్నటువంటి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఇలా ఎవరైనా సరే ఓకేనా పంపబడినవారు ఎవరైనా సరే మిమ్మల్ని ఒక చర్చిలోంచి పంపించారా ఎస్ ఓకే మీరు కూడా అపోస్తులుడు ఎవరు పంపించారు ఆయన పంపించారు మీరు పంపబడుతున్నారు అలాంటి మీనింగ్ చూసుకుంటే తప్పేం లేదు కనుక అపోస్తులుడు అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం అదే తప్ప దాన్ని ఎక్కువగా మనం మరీ వరి కావలసిన పనేమి లేదు అనేది నా అభిప్రాయం కనుక అపోస్తులు ఎంతమంది ఉన్నారు అని అంటే కేవలం పన్నెండు మందే కాదు ఇప్పుడు మీకు ఎంతమంది కనిపించారు ఇప్పటికి పద్నాలుగు మంది కనిపించారు ఒకటేసుభుల వారు కనిపించారు తర్వాత పన్నెండు మంది శిష్యులు కనిపించారు తర్వాత ఆ పౌలు గారు కనిపించేశారు కనుక ఆ పోస్తులుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం పంపబడినవారు కోర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయా అని అంటే ఆయా కాలాలలో ఆయా అవసరాలను బట్టి దేవుడు వారికి ఇవ్వాల్సి వచ్చేసింది ఒక విషయం ఏంటంటే యేసు ప్రభువుల తో ఉన్నటువంటి శిష్యులకు ముందు కాలంలో ఉన్న ప్రవక్తలకు కూడా ఎన్నో గొప్ప వరాలు ఇవ్వబడ్డాయి ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో అవసరాలను బట్టి దేవుడు ఇచ్చేసాడు కాబట్టి అక్కడ ఉన్న వరాలకు ఈ అపోస్తులత్వానికి మనం లింక్ చేయకూడదు ముందుగా అవసరాలను బట్టి ఇచ్చేస్తూ ఉంటుంటాడు కాబట్టి అపోస్తుల ఎంతమంది అని అంటే పంపబడిన వారందరూ అపోస్తుల పంపబడిన వారందరూ పంపబడిన వారు కనుక అపోస్తులుడు అన్న మాటకు యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది ఎలా శిష్యులు అంటే ఆయనతో ఉన్నారు ఆయనతో తిన్నారు ఆయనతో పాటు వాక్యం నేరుగా నేరుగా ఫిజికల్గా ఏమంటారు ఫిజికల్గా శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఆయన కళ్ళతో ఈ నేత్రాలతో చూసిన వారు వాళ్ళు పన్నెండు మంది మిగిలినటువంటి ఆయన మాటలు విని ఆయన మాటలకు లోబడి పంపబడిన వారు అనేకులు లోకంలో ఉన్నారు కనుక ప్రేమైన దేవుని పిల్లల మన ముందు ఉన్నటువంటిది మనం కూడా లోకంలోనికి వెళ్ళాలి ఆయన పిలిచాడు మనల్ని కూడా మనల్ని పిలిచాడు కాబట్టి ఈ పేరుకి మనం ఏదో పేరును పట్టుకొని ఊగిసలాడకుండా దేవుడు ఇచ్చినటువంటి పనిని బట్టి మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను దేవుడు మిమ్మల్ని కాక